हाय स्टूडेंट्स, वेलकम टू भास्कर्स बायोलॉजी। वीडियो इंटरमीडिएट सेकेंडरी जुआलजी संबंधी बायोटेक्नोलॉजी, सो बायोटेक्नोलॉजी अनेसि टॉपिक स्टार्ट चेयडम जरिगिंदी। दीनिकि संबंधिंचि ऑलरेडी मनकि मूड वीडियो अपलोड चेयडम जरिगिंदी, सो दानि कंटिन्यूस गा फोर्थ क्लास इदि दानि संबंधिंचि। अयिते ऑलरेडी लास्ट क्लास लो मनकि एंटंटे RIG-69 एंजाइम्स गुरिंचि कोंत पार्ट अयिते चेप्पुकोवडम जरिगिंदी। सो दि टूल्स ऑफ रिकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजी रावडम जरुगुतुंदि एसए क्वेश्चन लोकि। అయితే రిమైనింగ్ అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ నుంచి ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్ ఏంటనేది మనం ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈచ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఫంక్షన్స్ బై ఇన్స్పెక్టింగ్ ద లెంగ్త్ ఆఫ్ ఏ డిఎన్ఏ సీక్వెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనం చెప్పుకున్నాం, డిఎన్ఏ తాలూకు డిఎన్ఏ లో మనం ఏంటంటే మనకి కట్ చేయడానికి డిఎన్ఏని కట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో డిఎన్ఏని కట్ చేసే వాటిని మనం ఏంటంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అన్నాం. सो डीएनए कट चेयालंटे फर्स्ट आफ् आल इदेम चेस्तुंदि इंस्पेक्ट चेस्तुंदि. सो डीएनए तालूका लेंथ मोत्तानि आ डीएनए लो उन्न सीक्वेंसेस एमुन्नायि अंटे डीएनए टोटल लेंथ लो उन्नटुवंटि सीक्वेंसेस नि इंस्पेक्ट चेयडं जरुगुतुंदि. एंदुकंटे इदि कट चेयालि काबट्टि. सो इंस्पेक्ट चेयडं एंदुकंटे इदि स्पेसिफिक लोकेशंस लो ओक्कोक्क रिस्ट्रिक्शन एंजाइम ओक्कोक्क सीक्वेंस नि ऐडेंटिफाई चेसि दानि कट चेयालि काबट्टि कंपल्सरीगा अवुतुंदि इंस्पेक्ट चेयालि. सो काबट्टि फर्स्ट आफ् आल एं चेस्तुंदि ईच रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस functions by inspecting the length of a DNA sequence. So ప్రతి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ DNA క్రమాల పొడవున పరిశీలించిన తర్వాత పని చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక DNA టోటల్ లెంగ్త్ ఎంత ఉందో ఆ లెంగ్త్ మొత్తాన్ని ఇది మనకి ఏంటంటే పరిశీలించిన తర్వాత దాన్ని కట్ చేయడం అంటే దాన్ని కట్టించడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ వస్తే మనకంటే ఈచ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ రికగ్నైజెస్ ఎ స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఇన్ ద డిఎన్ఏ. సో మనకి ప్రతి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ కూడా అంటే ఇది కట్ చేయాలి కాబట్టి డిఎన్ఏని, ఈచ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ రికగ్నైజెస్ ఏ స్పెసిఫిక్ రికగ్నైజ్ చేస్తుంది దేన్ని, ఏ స్పెసిఫిక్ పాలిండ్రోమిక్, సో పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఇన్ ద డిఎన్ఏ. సో మనకి న్యూక్లియోటైడ్ తాలూకా సీక్వెన్స్ స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ ఎందుకు ఐడెంటిఫై చేస్తాను కింద డయాగ్రామ్ లో ఇవ్వడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బెటర్ గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అయితే వీడియో అయితే మాత్రం మాక్సిమం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ తెలియదు ప్రతి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ లో ఎంజైమ్ ఏం చేస్తుంది, డిఎన్ఏ లోని విశిష్ట పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ వరుస క్రమాన్ని గుర్తిస్తుంది. పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ వరుస క్రమాన్ని గుర్తించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ పాలిండ్రోమ్స్ అంటే ఏంటి, పాలిండ్రోమ్స్ అంటే పాలిండ్రోమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఏ లెటర్స్ దట్ ఫార్మ్ ద సేమ్ వర్డ్స్ వెన్ రీడ్ ఇన్ బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్. సో ఫార్వర్డ్ నుంచి రీడ్ చేసినా బ్యాక్వర్డ్ నుంచి రీడ్ చేసినా మనకి ఏంటంటే ఒకే రకంగా ఉన్నటువంటి వర్డ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇలా ఉన్నదాన్ని మనం ఏంటంటే పాలిండ్రోమ్స్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, మనకి పాలిండ్రోమిక్ వరుస క్రమాలు అంటే పైన చెప్పుకున్నాం, రికగ్నైజ్ చేస్తుంది పాలిండ్రోమిక్ న్యూక్లియేటెడ్ సీక్వెన్సెస్ ని. సో పాలిండ్రోమిక్ న్యూక్లియేటెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి, ఒక వర్డ్ ఏదైతే ఉందో దాని లెటర్స్ మనకి ఫార్వర్డ్ నుంచి చదివినా బ్యాక్వర్డ్ నుంచి చదివినా సరే ఏ డైరెక్షన్ చదివినా సరే మనకి ఒకే రకంగా రావడం అనేది జరుగుతుంది. సో చూడండి, పాలిండ్రోమిక్ వరుస క్రమం అంటే ఏదైనా వరుస క్రమంలో రెండు చివరుల సంపూరక నత్రనిక్ క్షారాలు వెనుకకు ముందుకు చదివినా ఒకే రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మలయాళం ఇచ్చాం, MALAYALA మలయాళం, తిరిగే చదివినా MALAYALA మలయాళం. సో ఎటు చదివినా సరే మనకి ఒకే రకంగా ఉంటుంది, అంటే ఫార్వర్డ్ చదివినా అదే మీనింగ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ చదివిన సరే అదే మీనింగ్, ఏ డైరెక్ట్ చదివినా ఇలా. సో ఇలా ఉన్న వాటిని మనం ఏంటంటే పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ అని చెప్తాం. ఇక్కడ మనకి ఎంఏ బదులు మనకి ఏముంటాయి, ఇక్కడ నైట్రోజన్ బేస్ ఉంటాయి, ఎడినిన్ గ్వానిన్ థైమిన్ సైటోసిన్ మనకి ఉండడం జరుగుతుంది. సో ఇది అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ చూడండి, కామన్లీ మోస్ట్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మనకి ఇక్కడ అక్కడ మలయాళం ఉంది కదా. సో దీనికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ ఉంది, ఈ కార్బన్ ఏం చేస్తుంది GAATTC ని ఐడెంటిఫై చేస్తుంది. సో 5' నుంచి GAATTC 3' వెళ్ళింది. సో దీని ఆపోజిట్ చదివితే మనకి ఏమవుతుంది, ఇటు 5' స్టార్ట్ అవుతుంది కాబట్టి GAATTC 3'. సో మనం చూడండి GAATTC ఇలా చదివితే ఇలా వస్తుంది, సేమ్ అక్కడ చదివింది GAATTC. సో సేమ్ మీనింగ్ వస్తుంది. ఇలా ఉన్నదాన్ని మనం ఏంటంటే పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది అయితే ఇక్కడ మనకి కామన్లీ మోస్ట్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కట్ ద 2 strands ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ సెట్, 2 strands ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ సెట్ డిఫరెంట్ లొకేషన్స్. సో మనకి డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర కట్ చేయడం జరుగుతుంది.
ఇలా డిఫరెంట్ లొకేషన్ దగ్గర కట్ చేసిన దాన్ని మనం ఏంటంటే స్టాగర్డ్ కట్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, స్టాగర్డ్ కట్ అంటే ఏంటంటే, సో న్యూక్లియోటైడ్ మనకు డిఎన్ఏ తీసుకుంటే డిఎన్ఏ లో మనకంటే చూడండి, ఈ స్టాండ్ లో ఉన్నటువంటి ఇక్కడ కట్ చేసింది, ఈ స్టాండ్ లో ఇక్కడ కట్, రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో కట్ చేయడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ లొకేషన్స్ లో కట్ చేస్తేనే చూడండి, కామన్లీ మోస్ట్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కట్ ద టూ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ అట్ డిఫరెంట్ లొకేషన్స్. ఈ స్టాండ్ లో మనకి ఇక్కడ కట్ చేస్తే ఈ స్టాండ్కి వచ్చేసరికి అవుతుంది ఇక్కడ కట్ చేయడం, డిఫరెంట్ ఈక్వల్ గా కట్ చేయలేదు, డిఫరెంట్ డిఫరెంట్ గా కట్ చేస్తారా, డిఫరెంట్ డిఫరెంట్ కట్ చేసే కట్ మనం అంటే స్టాగర్డ్ కట్ అని చెప్పుకుంటూ అవుతుంది. సాధారణంగా రిస్ట్రిక్షన్ ఎంజైమ్లన్నీ ద్విసర్పిల డిఎన్ఏలో రెండు పోచలలో చేతలు వేరు వేరు స్థాన ప్రదేశాల్లో జరుపుతాయి. ఈ చేతలను మనం అంటే స్టాగర్డ్ చేతన అంటాం. సో మనకి వేరు వేరు ప్రదేశాల్లో ఈ స్టాండ్ అంటే మనకి ఈ పోచ రెండు పోచలు ఉన్నాయి, రెండు పోచ ఈ పోచ ఏమవుతుంది ఇక్కడ కట్టయితే ఈ పోచ ఏమైనా ఇక్కడ కట్టేది. సో ఇలా మనకి ఏదో ఈ పోచ ఇక్కడైతే ఈ పోచ అనేది ఇక్కడ కట్టడం జరుగుతుంది. అంటే వేరు వేరు ప్రదేశాల్లో మనకి కత్తిరించడం జరుగుతుంది. ఇలా కత్తిరించడం అంటే స్టాగర్డ్ చేయాలని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఒక రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఎగ్జాంపుల్ గా తీసుకుని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఈకో ఆర్ వన్. సో మనకి ఎంజైమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తో నేమింగ్ ఏ విధంగా నామినిక్లేచర్ గురించి మనం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. సో లాస్ట్ లో చూస్తే మనకి ఈకో ఆర్ వన్ పేరు అనేది ఎలా అవుతుందని కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి అది కూడా మీరు కంపల్సరీగా చూడండి. అయితే ఈకో ఆర్ వన్ అనేటువంటి ఒక రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తీసుకుంటే ఈ దేని నుంచి అప్లై చేశారంటే ఈస్టెరిసియా కొలైన్ బ్యాక్టీరియల్ తీశారు కాబట్టి ఈకో ఆర్ వన్ అనేటువంటి ఈ ఎంజైమ్ తీసుకుంటే రికగ్నైజెస్ 5' చూసుకొని 3' వెళ్తే GAATTC ఇక్కడ ఇచ్చాను చూడండి GAATTC ఇక్కడ పాలిండ్రోమిక్ అయినప్పుడు అవుతుంది ఆపోజిట్ లో మనకి GAATTC కింద ఉంటుంది. సో ఈ ఈకో ఆర్ వన్ అంటే రికగ్నైజ్ చేస్తుంది ఏంటి GAATTC 5' to 3', ఇది 5' నుంచి ఇది 3' కదా, ఇది ఏమవుతుంది 3' to. సో మనకి ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఇది 5' to 3' అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇటు ఇది ఇటు చదివితే దీన్ని మనం ఇటు చదవాలి కాబట్టి GAATTC గుర్తు చేసి గుర్తించేసి సైట్స్ ఆన్ ద డిఎన్ఏ అండ్ కట్స్ ఇట్ బిట్వీన్ జి అండ్ ఏ. సో ఇక్కడ మనకి GAATTC ఉంది కదా, జికి ఏకి మధ్యన కట్ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వేసి ఇక్కడ కట్ అవుతుంది. ఇటు అయినప్పుడు GAATTC లో మనకి జికి ఏకి మధ్యన ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది సేమ్ ఇది కూడా. సో ఇది ఒక డిఎన్ఏ అది ఒకటి, రెండు డిఎన్ఏ తీసుకున్నాం. సో బ్లూ కలర్ ఒకటి అలాగే బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ కూడా సేమ్ అలాగే GAATTC ఉంది. ఇటు నుంచి చూద్దాం మనకి అవుతుంది GAATTC ఉంది. సో ఇక్కడ మనకి జికి ఏకి మధ్యన ఇక్కడ కట్ చేసింది, ఈ జికి ఏకి మధ్యన ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మనకి ఏంటంటే ఈ కార్మెంట్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏం చేస్తుంది, రికగ్నైజ్ చేస్తుంది GAATTC రికగ్నైజ్ చేసి దానిలో మనకి జీకి ఏకి మధ్య మనం కట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈకో ఆర్ వన్ అంటే డిఎన్ఏలోని 5' GAATTC అనేటువంటి ప్రదేశంలో జీకి ఏకి మధ్య చేరడం జరుగుతుంది, చేరుస్తుంది. సో రికగ్నైజ్ జీకి ఏకి మధ్యని చేర్చడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్, దిస్ లీవ్స్ సింగిల్ స్ట్రాండెడ్ మనకి చూడండి పోర్షన్స్ ఎట్ ద ఎండ్స్, దీస్ ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ ఆర్ కాల్డ్ స్టిక్కీ ఎండ్స్. దీని మనకి కొహెసివ్ ఎండ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. స్టిక్కీ ఎండ్స్, స్టిక్కీ ఎండ్స్ అంటే స్టిక్ అవుతాయి. ఇక్కడ మనం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈకో ఆర్వన్ తీసుకుని దీన్ని ఈ సీక్వెన్స్ మనకి కట్ చేయండి, ఇక్కడ ఇది కట్ చేయండి ఇక్కడ ఇది కట్ అయింది. సో బ్లాక్ దాల్లో మనకి ఏమవుతుంది డిఎన్ఏలో ఇది ఇక్కడ కట్టింది ఇక్కడ కట్టింది. సో కట్ అయిన దాన్ని సపరేట్ చేసాం. సో సపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది రెండు ఇలా ఉన్నదో కాస్తా మనకి ఇలా సపరేట్ అయింది. సో ఇలా సపరేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడికి ఇది కట్ అయింది కాబట్టి దిస్ లీవ్ సింగిల్ స్టాండర్డ్ పోర్షన్ అట్ ద ఎండ్ దీస్ ఓవర్ హ్యాంగ్ ఇక్కడ మనకేమైంది ఇక్కడ మనకి ఎటువంటి బాండ్ లేదు దీనికైతే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది హ్యాంగ్ అయి ఉన్నాయి వేలాడుతున్నాయి. సో మనకి అన్ని ఏమవుతుందో దీనివల్ల డిఎన్ఏ రెండు ఏకపోచల కొనలు ఏర్పడతాయి. ఇవి వేలాడుతున్నటువంటి కొనలు సంసంగిన కొనలు అతుక్కునే కొనలు అంటాం. ఇది ఇక్కడ వేలాడుతుంది ఇది ఇక్కడ వేలాడుతుంది. సో ఇక ఓన్లీ ఒకటి దగ్గర మాత్రం బాండ్ ఉంది, రిమైనింగ్ నాలుగు కూడా ఎలా ఉందంటే హ్యాంగ్ అవుతూ ఉన్నాయి వేలాడుతున్నాయి. ఇలా వేలాడుతున్న ఈ వీటిని ఈ పోర్షన్ మనం ఏమంటే మనకి స్టిక్కీ ఎండ్స్ అతుక్కునే కొనలు అంటాం. సో మనకి ఒక డిఎన్ఏని ఇలా తీసుకొని కానీ కట్ చేసాం, ఈ కార్ వన్ కట్ చేసి జీకి ఎక్కి మంది ఎంత కట్ అయింది జీకి ఎక్కి మంది ఎంత కట్ అయింది. సో అంటే దిస్ ఎండ్స్ ఫెసిలిటేట్స్ ద యాక్షన్ ఆఫ్ ద ఎంజైమ్ డిఎన్ఏ లైగేజ్. ఇప్పుడు ఏమవుతుంది డిఎన్ఏ లైగేజ్ తో ఇవి కనెక్ట్ అవుతాయి రెండు కూడా, ఈ అతుక్కునే కొనల వల్ల డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ చర్య వీలవుతుంది. అప్పుడు ఏమవుతుంది సో ఈ రెండు తీసుకొచ్చి మళ్ళీ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇది వేరే డిఎన్ఏ ఇది వేరే డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ మనం ఎక్కడ కట్ చేసాము ఈ డిఎన్ఏ మనం ఇక్కడ కట్ చేయడం జరిగింది. సో ఇలా మనకి రెండు వేరువేరుగా కట్ చేసి అంటే ఈ డిఎన్ఏలో ఉన్నది ఏం చేసాం ఈ డిఎన్ఏ ఇక్కడికిలా కట్ చేసి మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ డిఎన్ఏ ఏమవుతుంది జిఏలో మనకి ఈ ముక్క. సో మనకి ఇది నుంచి ఈ పై ముక్కలో మనం ఏంటంటే ఇక్కడ తీసుకున్నాం, ఇది వేరే డిఎన్ఏ ఇది వేరే డిఎన్ఏ.
ఈ రెండు డిఎన్ఏలు మనం ఏం చేస్తాం, కలుపుతున్నాము. కలపడానికి మనకి ఏం కావాలి, లైగేజ్, డిఎన్ఏ లైగేజ్ అని చెప్పి తీసుకుంటాం. సో తీసుకొని మనం ఏం చేస్తాం, రెండు కూడా మనం తీసుకొని యాక్సిస్గా ఇక్కడ కలుపుతాం. సో ఇలా కలవడం అనేది ఎందుకు జరుగుతుంది, ఈ అతుక్కునే కొలు ఉన్నాయి కాబట్టి లైగేజ్ యాక్షన్ అనేది ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. ఒకవేళ అతుక్కునే స్టిక్కీ హ్యాండ్స్ లేకపోతే మనకి లైగేజ్ యాక్షన్ అనేది అంత ఎఫెక్టిఫుల్గా అది కలుపుకోవడం కూడా మనకి వీలు అయి ఉండదు. సో కాబట్టి ఈ రకంగా మనకి ఆర్ డిఎన్ఏ తయారు చేస్తారు. సో ఈ రకంగా మనకి అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఇక్కడ చూడండి, రెండు డిఎన్ఏ సపరేట్ తీసుకొని ఈ డిఎన్ఏని కట్ చేసాం, ఆ డిఎన్ఏని కట్ చేసాం. సో కట్ చేసి రెండు కూడా సపరేట్ చేసాం. సో సపరేట్ ఉన్న డిఎన్ఏ మళ్ళీ ఏం చేసాం అంటే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెక్టార్ తాలూకా డిఎన్ఏ అయితే ప్లాస్మిడ్ డిఎన్ఏ అనుకోండి, ఇది మనకి కావాల్సినటువంటి ఏదైతే మనకి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏదైతే మనకి కావాల్సినటువంటి వాంఛనీయ, సో మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ ఏదైతే ఉందో ఆ డిజైర్డ్ డిఎన్ఏని తీసుకుంటే, డిజైర్డ్ డిఎన్ఏలను కూడా మనం ఏంటితో కట్ చేస్తాం, ఈకో ఆర్ వన్తో కట్ చేసాం. దీన్ని కూడా సేమ్ ఈకో ఆర్ వన్తో కట్ చేసాం. ఈకో ఆర్ వన్ ఇక్కడ ఏం చేసింది, జీఏఏటీని గుర్తించి జీకి ఏకి మధ్యన కట్ చేసింది, జీఏఏటీని జీకి ఏకి మధ్యన కట్ చేసి ఈ పీసీలో మనం సపరేట్ చేసాం. సో ఇది కూడా సేమ్ ఈకో ఆర్ వన్ కాబట్టి జీకి ఏకి మధ్యన కట్ చేసింది, జీకి ఏకి మధ్యన ఇక్కడ కట్ చేసింది. సో ఇదిలా తీసుకుని రిమూవ్ చేసేస్తే మనకి ఏముంది, పై పార్ట్లో మనకి ఇక్కడ తీసుకున్నాం. ఈ రెండింటిని కలిపి మనం అంటాం, దీన్ని కూడా స్టిక్కీ అని అంటాం, దీన్ని కూడా స్టిక్కీ అని అంటాం. ఈ రెండు కూడా కలిపి అయితే లైగేజ్ అని చెప్తే మనకి రెండు కూడా ఫిక్స్ అయ్యి ఆ డిఎన్ఏ అనేది తయారవడం జరుగుతుంది. సో ఇది రిస్ట్రిక్షన్ అని చెప్తే ఒక మెయిన్ ఫంక్షన్. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, కంపల్సరీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో దీంతోపాటు ఇంకేంటంటే, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.